నవంబర్ 28 2017. ఈరోజు ఓ చారిత్రాత్మక దినం. ఒకే రోజు రెండు అపురూపమైన వేడుకలకు మన తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు వేదికైంది. 30 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు ఈరోజు ప్రారంభం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలును ప్రారంభించారు. దీంతో నిన్న మొన్నటి వరకు గుంతలు పడ్డ రోడ్లు, దుమ్ము, ధూళి, కాలుష్యం, గతుకుల రోడ్లతో ఇబ్బందులు పడ్డ హైదరాబాద్ జనానికి ఊరట కలిగింది. హ్యాపీగా మెట్రో రైల్లో ప్రయాణించే అవకాశం కలిగింది. అలాగే అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక, మన దేశ కార్పొరేట్ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, గోద్రేజ్ సంస్థల చైర్మన్ ఆది గోద్రేజ్, అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అలాగే 170 దేశాల ప్రతినిధులు, అతిరథులు, అతిరథ మహాయోధులతో హైదరాబాదులో సందడే సందడి. ఈరోజు సాయంత్రం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు మన హైదరాబాదులో జరగడం దక్షిణాసియాలోనే మొట్టమొదటిసారిగా సదస్సు జరుగుతుందని చెప్పవచ్చు. ఇది మన హైదరాబాద్కే కాదు తెలంగాణకే గర్వకారణం. ఒకవైపు మెట్రో రైలు ప్రారంభం, మరోవైపు పారిశ్రామిక సదస్సు హైదరాబాదును సందడి చేస్తుంది. నగరం అంతా ఉత్సాహభరితంగా ఉంది. ఎక్కడ చూసినా జనం ఇదే చర్చ. 3 రోజుల పాటు పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది. అపురూప వేడుకల వేదికగా హైదరాబాద్ నిలిచింది.